భుజంగాసనం. మకరాసనంలో పడుకోవాలి. గడ్డం నేల మీద ఆంచాలి. రెండు చేతులు మడిచి అరచేతులను ఛాతికి రెండు వైపులా నేలపై ఉంచాలి. రెండు పాదాలను దగ్గరగా జరపాలి. మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ తలను ఛాతిని పైకి లేపాలి. బొడ్డు వరకు పైకి లేపి అక్కడ ఉంచాలి. దృష్టిని కనుబొమ్మల మధ్య కేంద్రీకృతం చేయాలి. మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ మనసును ఆసనం వైపు కేంద్రీకృతం చేయాలి. మెడ 50%, నడుము 50% స్ట్రెచ్ అవుతాయి. దీనివల్ల అన్ని రకాల స్పాండిలైటిస్లు దూరమైపోతాయి. జీర్ణ సంబంధ వ్యాధులు, షుగర్ పూర్తిగా నయమైపోతాయి. ఆస్తమా, బ్రోంకైటిస్ ఇటువంటి వ్యాధులకు ఇది దివ్యౌషధం. పొత్తి కడుపు, హిప్స్, పిరుదులు బాగా తగ్గుతాయి. అధిక బరువు తగ్గడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మెల్లగా క్రిందకు దిగి కాళ్లను దూరంగా జరిపి చేతుల్ని లాక్ చేసి మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. సర్పాసనం. మకరాసనంలో పడుకోవాలి. గడ్డం నేల మీద ఆనించాలి. చేతులు రెండూ దగ్గరగా తల ముందు భాగంలో ఉంచాలి. రెండు పాదాలు దగ్గర చేయాలి. మెల్లగా గాలిని పీల్చుకుంటూ మోచేతులను కూడా లేపుతూ శరీరాన్ని పూర్తిగా పైకి లేపాలి. కేవలం నడుము వరకు మాత్రమే లేపాలి. తొడలు పైకి లేవకూడదు. తలను పైకెత్తి దృష్టిని కనుబొమ్మల మధ్య కేంద్రీకృతం చేయాలి. ఆడవారిలో గర్భాశయ వ్యాధులకు ఇది చక్కగా సాయపడుతుంది. శరీరం పైభాగం నుంచి మంచి ఆకృతి సంతరించుకుంటుంది. నడుమును 75% స్ట్రెచ్ చేయడం మూలంగా నడుము నొప్పి ఎప్పుడూ బాధించదు. మెల్లగా క్రిందకు దిగి కాళ్లను దూరంగా జరిపి మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. అర్ధశీలాసనం. పాదాలు రెండూ దగ్గరగా జరపాలి. గడ్డం నేలకు ఆంచాలి. రెండు చేతులను పైకి తిప్పి తొడల క్రింద ఉంచాలి. మెల్లగా ఓ కాలును నిటారుగా ఉంచి పైకి లేవాలి. ఊపిరిపై మనసు లగ్నం చేయాలి. సయాటిక వెరికోస్ వెయిన్స్కు చాలా మంచిది. కిడ్నీలు చక్కగా పనిచేస్తాయి. కిడ్నీలలో రాళ్ళు, గాలే బ్లాండర్లో రాళ్ళు కూడా రాకుండా నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థ క్రియలకు చక్కగా పనిచేస్తుంది. వ్యాధుల బారి పడకుండా చూస్తుంది. మెల్లగా ఓ కాలును దించి రెండో కాలుతో రిపీట్ చేయాలి.
కాలును కిందకు దించి తలను ప్రక్కకు తిప్పి పాదాలు దూరంగా జరిపి మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. పూర్ణ శీలాసనం. అర్ధశలభాసనం స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కో కాలు కాకుండా రెండు కాళ్లను ఒక్కసారిగా నిటారుగా గాలిలోకి లేపి ఉంచాలి. ఊపిరిపై మనసు లగ్నం చేయాలి. అర్ధశలభాసనం లాభాలను అతి తక్కువ సమయంలో ద్విగుణీకృతం చేస్తుంది. కాళ్లు కిందకు వంచి మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. శవాసనంలో పడుకోవాలి. మెల్లగా పడుకుని చేసే ఆసనాలకు శవాసనమే ప్రారంభాసనం అవుతుంది. ప్రతి రెండు ఆసనాలకు మధ్య శవాసనంలోనే విశ్రాంతి పొందుతారు. శరీరంలోని అన్ని జీర్ణక్రియా వ్యవస్థలకు విశ్రాంతినిస్తుంది. బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. సేతుబంధాసనం. శవాసనంలో పడుకోవాలి. చేతులు శరీరానికి దగ్గరగా జరపాలి. పాదాలు నేల మీద శరీరానికి సాధ్యమైనంత దగ్గరగా ఉంచాలి. రెండు కాలి మడములను చేతులతో పట్టుకోవాలి. మెల్లగా గాలిని పీలుస్తూ నడుము, తొడలు, పిరుదులను పైకి లేపాలి. తల, మెడ మాత్రం నేలమీదే ఉండాలి. దృష్టిని సమాంతరంగా ఉంచి మనసును ఊపిరిమీద లగ్నం చేయాలి. ఈ ఆసనం వల్ల థైరాయిడ్ గ్రంథి సమస్యలు తగ్గుతాయి. వెన్నుపూసకు శక్తినిస్తుంది. సయాంటిక, వెరికోజ్ వెయిన్ సమస్యలకు మంచిది. మెల్లగా గాలిని వదులుతూ కిందకి రావాలి. కాళ్లను వదిలివేసి శవాసనంలో రిలాక్స్ కావాలి. పవనముక్తాసనం. శవాసనంలో పడుకోవాలి. రెండు పాదాలను దగ్గరగా జరపాలి. ముందుగా కుడికాలును పొట్టమీదకు మడిచి సాధ్యమైనంత వరకు నొక్కి ఉంచాలి. రెండు చేతులను కుడి మోకాలు మీద లాక్ చేయాలి. మెల్లగా తలను లేపి గడ్డాన్ని మోకాలుకి ఆంచాలి. దృష్టిని సమాంతరంగా ఉంచి శ్వాసపై మనసు లగ్నం చేయాలి. దీన్ని అర్ధపవనాసనం అంటారు. పూర్ణ పవన ముక్తాసనం చేయడానికి ముందు దీన్ని సాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలరు. మెల్లగా కాలును దించి ప్రారంభ స్థితికి రావాలి. ఇప్పుడు ఎడమ కాలుతో అర్ధపవన ముక్తాసనాన్ని రిపీట్ చేయాలి.
ఇప్పుడు రెండు కాళ్లను ఒక్కసారిగా మడిచి తలను లేపి పూర్ణ పవన ముక్తాసనంలో ఉండాలి. శరీరంలో ప్రాణశక్తిని నిరంతరాయంగా ప్రసరించేటట్లు చేస్తుంది. కండరాలు, నరాల మధ్య గల బ్లాకేజెస్ని వదిలిస్తుంది. పీరియడ్ సిబ్బందులు ఉన్నవారికి ఇది చాలా మంచి ఆసనం. జీర్ణాశయాన్ని శుద్ధి చేస్తుంది. గర్భం ధరించడానికి ముందు సాధన చేస్తే సుఖవంతమైన ప్రసవమవుతుంది. గుండె, ఊపిరితిత్తులకు బలంగా పనిచేస్తుంది. పాద అంగుష్టాసనం. శవాసనంలో పడుకోవాలి. పాదాలు దగ్గరగా జరపాలి. చేతులు శరీరానికి దగ్గరగా ఉంచాలి. మెల్లగా రెండు కాళ్లను నిటారుగా 90 డిగ్రీల లంబంగా తేవాలి. రెండు చేతులను కాలి బ్రటను వేలును ఒడితీసి పట్టుకోవాలి. దృష్టిని సమాంతరంగా ఉంచి కాలి బ్రటను వేలుపై నిలపాలి. శ్వాసపై మనసు లగ్నం చేయాలి. శరీరంలోని పైభాగానికి రక్తప్రసరణ పెరుగుతుంది. వెన్నపూస, నడుము శక్తివంతంగా తయారవుతుంది. మలబద్ధకము, జీర్ణ సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది. మెల్లగా కాళ్లను వదిలివేసి నిదానంగా పాదాలను నేలపై నుంచాలి. ఇప్పుడు శవాసనంలో రిలాక్స్ కావాలి. చక్రాసనం. శవాసనంలో పడుకోవాలి. రెండు కాళ్లను మడిచి పాదాల మధ్య దూరాన్ని ఉంచాలి. రెండు అరచేతులను తలకు రెండు వైపులా నేలమీద బోర్లా పెట్టాలి. మెల్లగా గాలి పీల్చుకుంటూ నడుము, వీపు, మెడ తల పూర్తిగా అర్ధవృత్తంగా పైకి లేపాలి. చేతుల మీద, పాదాల మీద బ్యాలెన్స్ చేయాలి. శ్వాసను మామూలుగా కొనసాగించాలి. శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, జీర్ణ, రక్త ప్రసరణ వ్యవస్థలకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరంలోకి అన్ని అంతఃస్రావాల గ్రంథి నుండి హార్మోన్ల స్రావం క్రమబద్ధం చేస్తుంది. వెన్నుపూసలోని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా నివారిస్తుంది. పొత్తి కడుపు పూర్తిగా మాయమైపోతుంది. ఋతు సంబంధ వ్యాధులను, ఇబ్బందులను, జననావయవాల వ్యాధులను ఇది నివారిస్తుంది. మెల్లగా గాలిని వదులుతూ కిందకు దిగాలి. శవాసనంలో రిలాక్స్ కావాలి. విపరీత కరణి. శవాసనంలో పడుకోవాలి. రెండు పాదాలు దగ్గరగా జరపాలి. చేతులు రెండు శరీరానికి దగ్గరగా ఉంచాలి. రెండు కాళ్లను మెల్లగా పైకి లేపాలి. 90 డిగ్రీల లంబంగా ఉంచి రెండు అరచేతుల సపోర్టును తీసుకుని పిరుదుల వద్ద ఉంచాలి. మెల్లగా చేతులను నేలపై ఒత్తిడిని కలిగిస్తూ పిరుదులను కూడా పైకి లేపి అరచేతులను సపోర్ట్ ఇవ్వాలి. దృష్టిని కాలి బొటన వేళ్ల మీద నిలపాలి. శ్వాసపై మనసు లగ్నం చేయాలి. మెల్లగా రెండు కాళ్లను మడచకుండా చేతుల సపోర్ట్తో నేలమీద ఉంచాలి. తలను లేపకూడదు. శవాసనంలో రిలాక్స్ కావాలి. సర్వాంగాసనం. శవాసనంలో పడుకుని
మెల్లి శరీరాన్ని మరింత పైకి ఈ గడ్డం తగిలేంత వరకు శరీరాన్ని లేపాలి. తలకు శరీరం 90 డిగ్రీల లంబకోణంలో అడ్జస్ట్ అయ్యేలా దృష్టిని కనుబొమ్మల మీదే నిలపాలి. శ్వాసపై మనసు లగ్నం చేయాలి. మెల్లగా కాళ్లను కొద్దిగా వంచి నడుమును దించి విపరీతకరణి ఆసనానికి రావాలి. అక్కడి నుండి మెల్లగా క్రిందకు దిగి శవాసనంలో రిలాక్స్ కావాలి. ఈ రెండు ఆసనాల వల్ల థైరాయిడ్ గ్రంథి పనితనం క్రమబద్ధమవుతుంది. రక్త ప్రసరణ, జీర్ణ వ్యవస్థ, జననేంద్రియ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థలను ఇది సమన్వయం చేస్తుంది. మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. తలనొప్పి, మైగ్రేన్, మానసిక రుగ్మతలను నిలువరిస్తుంది. థైరాయిడ్ గ్రంథి ఉత్తేజం చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పారాథైరాయిడ్ గ్రంథి ఉత్తేజం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలోని ప్రతి అవయవము సరైన ఆస్తమా, డయాబెటీస్, కోలైటిస్, హైడ్రీసెల్, ప్రోలాప్స్ ఇటువంటి ఇబ్బందులు, శ్వాస సంబంధ వ్యాధులకు ఇది చక్కగా పనిచేస్తుంది. సార్, యోగా గురించి అభిప్రాయం చెప్తారా? నాకు యాక్చువల్గా యోగా గురించి ఇంతకుముందు ఏం తెలియదండి. సంజీవిలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం యోగా చేసింది. అంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం నీచర్ హాస్పిటల్ వాళ్ళు జాయిన్ అయ్యాను. అక్కడ కేవలం ఈ డైట్ రిస్ట్రిక్షన్స్ ఒకటే చేసేవాళ్ళు. ఫుల్ ఫాస్టింగ్ అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ వాట్ ఐ ఫీల్ ఈజ్ మనం పెద్ద పూర్తిగా ఫాస్టింగ్ అది లేకుండా కేవలం ఆసనం ద్వారా వెయిట్ రిడక్షను ప్లస్ కొంచెం చూడగా ఉండటం కోసం మనం చేసే ప్రక్రియలన్నీ ఇక్కడ బాగుందనిపించింది. సంజయ్ ఇవాళ నేను వచ్చి 7 రోజులు అయింది, 4 రోజులు 7 రోజులు అయింటుంది. దాదాపు అంటే ఆల్టర్నేటివ్ డేస్ స్టీమ్ బాత్ను మసాజ్ చేస్తారు, మిగతా ఎవ్రీ డే ఏమో యోగా ఉంటుంది. అంటే దాదాపు 6-5 స్టీమ్ బాత్లు, దాదాపు ఒక 10 యోగాలు అయ్యింటాయి. ఈ 10 రోజుల్లోనూ దాదాపు నేను 6 కిలోలు 7 కిలోలు తగ్గిపోయానండి. తగ్గిపోవడం కన్నా ముఖ్యంగా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, అంతకుముందు స్మోకింగ్ కొంచెం అలవాటు ఉండేది, అది పూర్తిగా మానేశాను. ప్లస్ డ్రింక్స్, మరి డ్రింక్స్ సంగతి చెప్పలేను, ఎప్పుడైతే మానేశాను మరి తెలియదు సినిమా ఫిట్ కదా. పోతే అన్నిటిలో ముఖ్యంగా ఏంటంటే ఆ ఫీలింగ్ లెదర్ వెయిట్ అంటే ఒక శరీరాన్ని ఇంతకుముందు 5 కిలోలు ఎక్కువ మోసేవాడిని ప్రతిరోజు. ఇప్పుడు ఆ తేలికైపోయిన ఫీలింగ్ చాలా చాలా అంటే మళ్ళీ ఈ సంజీవిని ఓనర్ మధుబాబు గారు, డాక్టర్ మధుబాబు చెప్పినట్టు 5 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు అందరూ చేయించాడు దీన్ని. ముఖ్యంగా 25-30 ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కడైతే ఒబెసిటీ స్టార్ట్ అవుతుందో అప్పుడు చేయడం మొదలు పెట్టాలండి. 40 ఇయర్స్ తర్వాత అయితే కంపల్సరీగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఊళ్ళకు పోవాలన్నా, మనలో ఒక ఎన్ ఫీలింగ్ రావాలన్నా, జీవితం అంటే నువ్వు ఎప్పుడు ఎంత ఆలస్యంగా స్టార్ట్ చేస్తే జీవితం అంత దరిద్రంగా ఉంటుంది. సో యంగ్గా స్టార్ట్ చేయడం లేదు. కొంతమంది 60 ఏళ్ళకే రిటైర్ అయిపోతారు. 60 ఏళ్ళ కారణం 80 ఏళ్ళ వరకు ఎవరన్నా ఉండడానికి వాటికి ఈ యోగా తప్పకుండా హెల్ప్ చేస్తుంది. నేను నా ఎక్స్పీరియన్స్తో నాకు చెప్తున్నానండి. వన్ హెస్ టు డూ ఇట్. Ah.
సుప్రసిద్ధ ఆంధ్రప్రదేశ్ లో ప్రఖ్యాతిగాంచిన సంస్థ కాంప్రింట్ వరల్డ్ ఆఫ్ మల్టీమీడియా మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. మా వద్ద ఎడ్యుకేషనల్ సిడిరామ్స్, ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ, ఏపీ స్టేట్ సిలబస్ సిడిరామ్స్, కిండర్ గార్డెన్ నుండి 12వ తరగతి వరకు గేమ్స్, సిబిటీస్, డిటిపిస్, లైఫ్ స్టైల్, మెడికల్, ఎస్ట్రాలజీ మరియు ఎన్నో ఎన్నెన్నో సిడి రోమ్లు మా వద్ద లభ్యమవుతాయి. సంప్రదించండి. ఫస్ట్ ఫ్లోర్ 105 పావని కమల్ ప్లాజా, ఆపోజిట్ ఎస్బిహెచ్ గన్ ఫౌండ్రీ, హైదరాబాద్. ఫోన్ 5562968